నమస్కారం. నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు. హైదరాబాద్లో ఆనువంశిక వైద్యుణ్ణి, అలాగే శ్రీశైలంలో సిద్ధగురువుల దగ్గర చాలా సంవత్సరాలు విద్యలు నేర్చుకున్నాను. ఇప్పటికీ వెళ్తూనే ఉంటాను శ్రీశైలంకి. వాళ్ళ దగ్గర కొత్త కొత్తవి నేర్చుకుంటూ ఉంటాను, కొత్త కొత్త మూలికలు చూస్తూ ఉంటాను, అడవిలో వాళ్ళతో పాటు వెళ్ళి సేకరించుకుంటాను, మందులు తయారు చేస్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే, మీ అందరికీ అవగాహన కల్పించే కార్యక్రమం పెట్టుకున్నాను. అందులో ఒక కార్యక్రమం ఇవాళ బీపీ గురించి చెప్తానండి మీకు. అసలు బీపీ లేని వాళ్ళు ఎవరున్నారు? ఇవాళ అందరికీ బీపీలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఇదివరకు లేదు కదా. ఎందుకు వస్తున్నాయి అంటే చెప్తాను వివరంగా. మెయిన్ ఆహారాల్లో కల్తీ వస్తువులు తినడం ఎక్కువైంది, కెమికల్ ఫుడ్స్, రక్తం కాలుష్యానికి గురవుతుంది. అలాగే కొవ్వు పెరిగిపోయేవి, ట్రాన్స్ ఫ్యాట్స్, చెడు కొవ్వు పెరిగిపోయే పదార్థాలు, అలాగే బాగా మసాలాలు కారాలు ఎక్కువగా ఉండేసరికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా స్పీడ్ అందుకుంటుంది. ఈ విధంగా పల్స్ రేటు పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ రావడానికి కారణమైన ఈ ఆహారాలని మీరు నియమంగా పాటించుకొని వ్యాయామం చేస్తూ మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. బంగారం మందుల్లో వేసుకొని తీసుకున్నా కూడా తగ్గకపోవడానికి చాలామందికి కారణం బీపీ కానీ ఇలాంటి హార్మోన్కు సంబంధించిన జబ్బులు, టెన్షన్. ఈ టెన్షన్ తీసుకుంటే బీపీ వస్తుంది కానీ పరిష్కారం రాదు. అందుకని బీపీని తగ్గించుకోవాలంటే టెన్షన్ తగ్గించుకొని సమస్య గురించి ఆలోచించాలి. సమస్యలు వస్తాయి, వాళ్ళందరికీ టెన్షన్ లైఫే. బయటికి వెళ్తే కోర్టులో ఉన్న టాటా బిర్లా లాంటి వాళ్ళకి కూడా వాళ్ళ బిజినెస్ టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ప్రశాంతంగా ఉండాలి అంటే ముందు మనసుని కంట్రోల్లో చేసుకోండి, ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా ఉంటే పరిష్కారం కూడా దొరుకుతుంది. ప్రశాంతంగా లేకపోతే ఏమవుతుంది? బీపీ వస్తుంది. కాబట్టి బీపీ రాకుండా ఉండాలంటే ముందు టెన్షన్ తగ్గించుకొని ప్రశాంతంగా ఉండాలి. అలాగే హైరాణ పడకూడదు. ప్రతిదానికి చిన్న చిన్న వాటికి కూడా కంగారు పడిపోవడం ఇవన్నీ చేయకండి. ప్రశాంతంగా ఉండి మీ పనులు మీరు చేసుకోండి. మీరు చేయాల్సిన పనికి సక్రమంగా చేసుకుంటే చాలు. కంగారు పడితే కంగారులో తప్పుగా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కంగారు లేకుండా ప్రశాంతంగా ఉండండి. ముఖ్యంగా ఇప్పుడు మనం బీపీ అనేది ఎలా వస్తుందో తెలుసుకున్నాం కాబట్టి ఈ బాడీలో మనం ఏదైతే వేయకూడదో వేయకుండా ఉంటే బాగుంటుంది. అలాగే బీపీ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, చాలామంది ఉప్పు తింటే బీపీ పెరుగుతుంది, కంట్రోల్ కావట్లేదు. మరి అంతే, కెమికల్ మీరు తినేది నిజమైన ఉప్పు కాదు. ఇదివరకు రోజుల్లో కళ్ళు ఉప్పు తినేవాళ్ళము, రాళ్ళు రాళ్ళుగా ఉండేది. ఇప్పుడు అది లేదు, మెత్తటి పొడి తింటున్నాం. అదంతా కెమికల్ ప్రాసెస్. ఇవి మానేసేయండి. ఉప్పు వల్ల బీపీ పెరగకూడదు, ఉప్పు తింటే అనేది, ఉప్పు మానేయటం అనేది పరిష్కారం కాదు. దీనికి పరిష్కారం ఏంటంటే రాక్ సాల్ట్, సైంధవ లవణం ఆయుర్వేద షాపుల్లో ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతుంది. ఈ సైంధవ లవణం ఆహారంలో వాడుకునే వాళ్ళకి వాతపిత్త కఫాలు కంట్రోల్లో ఉంటాయి, తద్వారా రోగాలు కంట్రోల్లో ఉంటాయి. అలాగే బీపీ అనేది పెరగదండి. ఉప్పు తింటే వచ్చే పెరుగుదల అనేది ఈ ఉప్పు తినటం వల్ల బీపీ పెరగదు. కాబట్టి మీరు రాక్ సాల్ట్ వాడుకోండి. ఉప్పు బదులుగా ఇది వాడుకోవచ్చు, రుచికరంగానే ఆహారం తీసుకోవచ్చు. అలాగే మన రక్తం రసన అడ్డుపడే కారణాల్లో కొలెస్ట్రాల్ కూడా ఒకటి కాబట్టి వెల్లుల్లిపాయలు, అలాగే వాము, ఈ వాము వెల్లుల్లిపాయలు సమానంగా తీసుకొని మెత్తగా ఉండలాగా చేసి ఒక చెంచా తీసుకోండి ఉదయం పరగడుపున, మీకు బీపీ కంట్రోల్లోకి వస్తుంది. అలాగే అరుగుదల కూడా బాగుంటుంది, ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి. బీపీ కంట్రోల్కి ఇది మంచి మెడిసిన్, ఇది వాడుకోండి. అలాగే ఆయుర్వేదంలో సర్పగంధ అని ఒక మూలిక ఉంటుందండి. ఇదివరకు రోజుల్లో రావుల్ ఫియా సర్పెంటినా అనే పేరుతో ఇంగ్లీష్ డాక్టర్లు కూడా చాలా సంవత్సరాల క్రితం అదే మందు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వేరే వేరే కెమికల్ కాంబినేషన్స్ వచ్చినాయి. అయితే ఆయుర్వేదంలో మాత్రం అందరూ వాడేది సర్పగంధ. ఈ సర్పగంధ అనేది వాడటం వల్ల శరీరంలో విష పదార్థాలు కూడా తగ్గిపోతాయి, అలాగే మంచి ప్రశాంతమైన నిద్ర పడుతుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది. సో ఈ సర్పగంధ అనే ఒక మూలికని ఉదయం పౌడర్ని ఉదయం చిటికే సాయంత్రం చిటికా తీసుకోండి. లేదు మీకు ట్యాబ్లెట్లు దొరుకుతున్నాయి, తెచ్చుకొని ఉదయం ఒక రెండు సాయంత్రం ఒక రెండు తీసుకోండి. బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు, తక్కువగా ఉన్నవాళ్ళు ఒక్కొక్కటి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి కూడా వాడుకోవచ్చు. అంటే సుమారుగా చిటికే, అవి పౌడర్ రూపంలో అయితే చిటికే తీసుకోండి. ఇది బీపీని పూర్తిగా కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే హార్ట్ రేటు పెరుగుతుంది చాలామందికి. ఈ పల్స్ రేట్ అనేది పెరగకుండా కూడా ఈ సర్పగంధ అనే మూలిక పనిచేస్తుంది. దీంతోపాటు అర్జున చెక్క అంటే తెల్లమద్ది చెక్క అంటారు, దీని కషాయం తీసుకోవడం వల్ల లేదా చూర్ణం తీసుకోవడం వల్ల కూడా దీంతోపాటు బీపీ సర్పగంధతో పాటు అర్జున అనే తెల్లమద్ది చెక్క పొడి కూడా కలిపి తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది. అలాగే
ఈ బీపీని కంట్రోల్ చేసే వాటిలో ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మెడిటేషను. ఈ మందుతో పాటు కాస్త మెడిటేషన్ చేసుకోండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది, తద్వారా మీరు బీపీని కంట్రోల్లో పెట్టుకోవచ్చు, మిగతా ఏ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. దానివల్ల ఈ బీపీ కంట్రోల్లో ఉండటం వల్ల ఏ సమస్యలు అయితే కంట్రోల్ అవుతాయో అవన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి, మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. నమస్కారం.